హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్తో మేము ముందుకు రాబోతున్నాం. అదేంటి అంటే మగవారి గురించి, ముఖ్యంగా హెయిర్ అనేది మగవారికి బాగా ఫాలో అవుతుంది యూత్. ఎందుకంటే కొంతమందికి జుట్టు రాలిపోవటం, డాండ్రఫ్ రావటం, జుట్టు తెల్లగా పట్టడం వంటి జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం హాస్పిటల్కి వెళ్ళి హెయిర్ ప్లాంటేషన్ కూడా చేయించుకుంటారు. సో దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అదేమీ చేయమాకండి. ఒక్కసారి ఒక చిన్న చిట్కా చెప్తా, అది ఫాలో అండి, తర్వాత మీరే చూడండి. దీనికి కావాల్సిన వస్తువులు కూడా పెద్దగా ఏమీ అవసరం లేదు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ మన ఇంట్లో రోజూ ఉండేది పారాషూట్ కొబ్బరి నూనె, ఈ రెండు వాడటం వల్ల మీ హెయిర్ హెల్దీగా, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక విషయంలోకి వెళ్దామా? కానీ విషయంలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ చేయడం కోసం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 2 లేదా 3 స్పూన్లు కొబ్బరి నూనె వేయండి. అలా వేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ సీసెస్తో కట్ చేసి ఇగో ఇలా కలిపి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి మిక్స్ చేయండి. అలా దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు స్నానానికి వెళ్ళి 1 గంట ముందు జుట్టుకి బాగా మర్దన చేసుకొని జుట్టుకి బాగా రాయండి. అప్పుడు తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత కూడా మీరు న్యాచురల్ షాంపూస్ వాడటం బెటర్. న్యాచురల్ షాంపూస్ అంటే లైక్ పతంజలి, ఖాదీ షాంపూలు వాడటం వల్ల మీకు హెయిర్ అనేది ఇంకా త్వరగా పెరగవచ్చు, డాండ్రఫ్ అనేది తొలగిపోతుంది, జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది. ఇలా నెలకి 4 లేదా 5 సార్లు వాడటం వల్ల మీ హెయిర్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కొంతమందికి సందేహం రాజు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఎందుకు వాడాలని. విటమిన్ ఈ క్యాప్సిల్స్ దేనికి వాడే, మన హెయిర్లో ఉండే గ్రోత్ విటమిన్ ఈస్. విటమిన్ ఈ లేకపోవడం వల్ల మనకి హెయిర్ అనేది డాండ్రఫుల్ రావటం, జుట్టు రాలిపోవటం, హెయిర్లో ఉండే గ్రోత్ తగ్గిపోవడం వల్ల జరిగిపోతూ ఉంటుంది. అలా తగ్గకుండా అంటే మెడికల్ షాప్స్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ కొబ్బరి నూనె, డైలీ వాడే కొబ్బరి నూనె, పారాషూట్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపి రాసుకుంటే మనకి ఇంకా త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈసారి మళ్ళీ మరింత మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.